మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, వారు ఏ దైవారాధన చేస్తే ఈ నెలంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మేషరాశి వారు ఏప్రిల్ 1 నుండి 16 తారీఖు వరకు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ తేదీలలో మీరు అధిక ఖర్చు చేసే అవకాశం ఉంది. శుభకార్యం కోసం అధికంగా డబ్బులను ఖర్చు చేస్తారు. అలాగే వ్యాపార లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అని పండితులు అంటున్నారు. శత్రువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. శారీరకంగా మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ ఏప్రిల్ 1 నుండి 16 తేదీల మధ్య మేషరాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. పంటికి సంబంధించిన విషయాల్లో కానీ తలకు సంబంధించిన విషయాలలో కానీ మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేస్తారు. కుటుంబ సమస్యల వల్ల మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండకపోయినా కొంత అదృష్ట బలం కలిగి ఉంటారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ నెల 1 నుండి 16 తేదీ వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కోర్టు సంబంధిత సమస్యలు ఉన్నా, న్యాయపరమైన సమస్యలు, నిరుద్యోగులకు ఉద్యోగం రావటం, ఇలాంటి సత్ఫలితాలను మేషరాశి వారు పొందుతూ ఉంటారు. మీరు ఏ పని చేసినా 1-2 సార్లు చేస్తారు, కానీ చేసే పనిలో మాత్రం విజయం కలుగుతుంది. ఇక 16వ తేదీ తర్వాత నుండి కొన్ని శుభ ఫలితాలను మేషరాశి వారు పొందుకోబోతూ ఉన్నారు. అయితే ఏప్రిల్ 20 రేలంగి అమావాస్య రోజున మాత్రం మేషరాశి వారు శివారాధన చేయటం వలన శుభ సూచకంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. వ్యాపారం వృద్ధిలోనికి రావాలి అనుకునేవారు, వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉన్నత స్థానం కలగాలి అని కోరుకునేవారు ఈ ఏప్రిల్ 20 తేదీన శివునికి అభిషేకాలు చేయించుకోవాలి. దాంపత్య జీవితం సుఖంగా ఉండటం కోసం శివపార్వతులను ఆరాధించటం మంచిది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సొంత ఇంటి కల నెరవేరాలి అనుకునేవారు రేలంగి అమావాస్య రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించినట్లయితే మీ సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు 20 తర్వాత ఇంటి పనులు ప్రారంభించినట్లయితే మీ సొంత ఇంటిని తొందరగా కట్టుకోగలుగుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ ఏప్రిల్ నెలలో ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి అనుకునేవారు ఈ నెలలో ఖచ్చితంగా స్థలాన్ని కానీ, స్థలం ఉన్నవారు ఇంటిని కానీ కొనుక్కునే వీలుందని, అవకాశం ఉండదని, ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారని పండితులు చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ 21 గురువు మేషరాశిలో సంచారం చేస్తారు. గురుని సంచారం వల్ల ఉద్యోగంలో, వృత్తిలో పని పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఏప్రిల్ 16 కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. మేషరాశి వారి సంతానం వృద్ధిలోనికి వస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందడానికి కొంత కష్టపడాలని పండితులు చెప్తూ ఉన్నారు. వ్యవసాయం చేసేవారు పంటల్లో అభివృద్ధిని చూస్తారు. పంట విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా లాభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మేషరాశి వారు సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. వారు చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ మేషరాశి వారు ఏప్రిల్ 20 తల్లికి సంబంధించిన సభ్యులతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మేషరాశి వారు ఏప్రిల్ 1 నుండి 16 తేదీలో ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధను వహించాలి. వేళకు తింటూ నిద్రించాలి. అతి ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత కరువు ఉంటుంది. కాబట్టి అధికంగా ఆలోచనలు చేయకండి, చేయటం మానితే చాలా మంచిది. వృత్తి ఉద్యోగంలో తోటివారితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఈ రాశి వారికి. ఏప్రిల్ 2 ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 3 మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది.
అన్ని పనుల్లో విజయాలను చూస్తారు. ఏప్రిల్ 4వ వారంలో మేషరాశి వారికి ఇంటి వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. గొడవలకు వెళ్ళకపోవడం చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు పండితులు. ఇక ఏప్రిల్ 5వ వారంలో మాత్రం పూజ చేసుకోవడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగ విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి ఈ ఏప్రిల్ నెల ప్రతి సోమవారము శనివారాలు శివునికి అభిషేకాలు పూజలు చేసుకోండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీ సమస్యలు తప్పకుండా తీరుస్తాడు. అలాగే మీరు చేయవలసిన దైవారాధనలో సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ప్రధానమైనటువంటిది. ప్రతి మంగళవారం మేషరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, మంచి శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శివునికి కుమారస్వామికి నిత్యం పూజించటం వల్ల కుటుంబ సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ఏప్రిల్ నెలలో ప్రతి విషయంలో మంచిగా ఆలోచనలు చేయండి. ఖర్చు చేసే విషయంలో ఆ ఖర్చు ఎంతవరకు అవసరమో ఆలోచించి ఖర్చు చేసుకోండి. విద్యార్థులు మాత్రం చదువుపై ఎక్కువ ఆసక్తిని చూపించాలి. ఉద్యోగస్తులు ఉన్నత స్థానం కోసం కొంచెం కష్టపడితే మంచి శుభ ఫలితాలను చూస్తారు. రైతులకు పంట విషయంలో ఆశించిన ఫలితాలే కలుగుతాయి. చేతి నిండా డబ్బు నిలుస్తుంది, కానీ డబ్బును అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించండి. ఇవి ఏప్రిల్ నెల మేషరాశి వారి రాశి ఫలాలు. మరి తెలుసుకున్నారు కదా ఈ ఏప్రిల్ నెలలో మేషరాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు, అలాగే సమస్యలను లేదా సమస్యల నుండి బయటపడడానికి ఎవరిని ఆరాధించాలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం ఆరాధించి శుభ ఫలితాలను పొందండి. మర్చిపోకుండా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ప్రతి ఆదివారం సుబ్రహ్మణ్య గుడికి వెళ్ళి జంట నాగులను పూజించండి. స్వామివారికి అభిషేకాలు చేయించుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మంచి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలను పొందుతారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఈ నెలంతా మీకు సాఫీగా సాగిపోవాలి అంటే ప్రధానంగా మీకు ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం కూడా మీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మంచి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలను పొంది జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. ఈ నెలంతా కూడా తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల ఈ నెల మీకు కలిసి వచ్చే నెలగా మారుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.